నేను బా అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరాం చార్జెస్ వృద్ధాశ్రమందు ఇక్కడ వృద్ధులకు మంచి రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మా ప్రగతి కుటుంబ సభ్యుడైన అంటే మా కుటుంబ సభ్యుడైన ఐటీ ప్రభాకర్ గారి వాళ్ళ అన్న గారైనటువంటి వాళ్ళ అబ్బాయి కళ్యాణి శ్రీవల్లి గారి వివాహ ఉత్సవం అంటే మొదటి వివాహ ఉత్సవం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కళ్యాణి శ్రీవల్లి గారు కూడా మా కుటుంబ సభ్యులే. ఎందుకంటే మా ప్రగతిలో ఎవరు మాకు మెచ్చైనా కూడా ఆ కుటుంబం అంతా మా కుటుంబం లాగే భావిస్తాం. అదేవిధంగా ఎందుకంటే మా ప్రగతికి మా కుటుంబ సభ్యులే ఈ ప్రగతికి వెన్నెముక. ఎందుకంటే ఈ ప్రగతి ఎంత పదంలో పోతుందంటే కేవలం మా ప్రగతి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతోనే ఎంత దూరం పోతుంది. అడిషనల్ గా మాకు కొంతమంది తాతలు మమ్మల్ని సమర్థించడం, మేము వాళ్ళని అడగటం, ఈ విధంగా మా సహాయం చేయటం కూడా ఎంత స్పీడ్ గా ముందుకు పోయేదానికి దోహదపడుతుంది. అదే విధంగా ఈ ఒక మంచి కార్తీక మాసంలో మా అబ్బాయి కళ్యాణి మ్యారేజ్ డే ఇక్కడ వృద్ధాశ్రమంలో జరుపుకోవటం దేవుడిచ్చిన వరంగా మా కుటుంబ సభ్యులు మేమంతా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఎన్ని రోజులు భోజనాలు పెట్టినా కూడా వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి మంచి జరుగుతుందని పెద్దలు ఎప్పుడు చెప్తా ఉంటారు. దేవుడు ఆశీస్సులు కూడా అడిషనల్ గా వాళ్ళకి ఈరోజు ఉన్నాయి నిండుగా. అదేవిధంగా ఇంకా ఈ కార్తీక మాసంలో ఎవరన్నా ఉంటే కూడా ఈ వృద్ధులకి ఎవరికి ఏదైనా సరే మంచి భోజనాలు మాత్రం ఈ కార్తీక మాసంలో పెడితే అందరికీ బాగుంటుంది. వాళ్ళు కూడా మనకు తల్లి లాంటి తల్లులు తండ్రి లాంటి తండ్రులు ఇక్కడ ఉన్నారు. దురదృష్టం చేతం ఇక్కడ ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళని మనం తల్లిలాగా తండ్రిలాగా చూసుకుంటే రేపు భవిష్యత్తులో మనల్ని మన బిడ్డలు ఇలాంటి పరిస్థితులు కాకుండా చూసుకునే దానికి దోహదపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో ఎక్కడో గుడుల్లో అక్కడ ఇక్కడ కూడా పెడుతుంటారు, అది కూడా మంచిదే. కానీ అడిషనల్ గా ఇలాంటి వృద్ధులకి ఎంచుకొని ఏదైనా సహాయ సహకారాలు చేసి ఒక్కరోజు భోజనం పెట్టినా కూడా మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటూ, అదేవిధంగా ఈ వర్షాభావం కూడా ఇంకా కొద్ది రోజులు మనకు ఉన్నాయి, ఎందుకంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాం. అదేవిధంగా మా కళ్యాణ్ గారు కూడా ఈ వర్షాలు కానీ ఏం వచ్చినా కూడా ఇక్కడ చాలా చక్కగా ఈ ఒక కోవిడ్ నైన్టీన్ చేసుకుని అందరినీ తండ్రి బిడ్డల్లాగా చూసుకుంటున్న కళ్యాణి దంపతులు కూడా ప్రత్యేక అభినందనలు చెబుతూ, అదేవిధంగా వీళ్ళు చిన్నపిల్లలైనా కూడా పెద్ద మనిషి చేసుకొని ఎక్కడో ఏదో పార్టీలు చేయకుండా ఇక్కడికి వచ్చి ఈ ఒక